నా పేరు స్వాతి. ఇవాళ వచ్చేసి నేను బుడంకాయ పచ్చడి చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. బుడంకాయలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొందరు బుడంకాయ అంటారు, కొందరు వచ్చేసి దోసకాయ అంటారు. ఇది ఎలా చేయబోతున్నానో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక బుడంకాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి మెంతులు, ఆవాలు వేయించి నేను పొడి కొట్టేసి ఇట్లా డబ్బాలో పెట్టుకుంటానండి. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలన్నది. ఫస్ట్ ఈ బుడంకాయని వచ్చేసి మనము ఒక ప్లేట్ కింద పెట్టేసుకొని పీల్ తీసేసుకుందాం. బుడంకాయని నీట్ గా పీల్ తీసేసుకుందాం. ఈ బుడంకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి, సో ఇది నా స్టైల్. మనం పచ్చిమిరపకాయలు లేకుండా కొంచెం ఎండు మిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. బాగా పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటది, కారకారంగా వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం. దీనికి వచ్చేసి పచ్చి నూనె వేసుకోవాలండి అన్నంలో. ఈ పచ్చడిలో పచ్చడి కలుపుకున్నాక మామూలుగా నెయ్యి వేసుకొని తింటారు కదా, అలా కాకుండా పచ్చి నూనె అంటే కాచినది, కాచని నూనె వేసుకొని తింటే చాలా బాగుంటది. చూడండి ఇప్పుడు ఇట్లా వీటిని సన్న సన్న దెబ్బలు తరుపుకుందాం. ఇలాగూ మనము ఇక్కడ రోల్ రెడీగా పెట్టుకున్నాను, రోట్లో వేసేస్తాం కాబట్టి కొంచెం ఇట్లా ఇలాంటివి సైజు తరిగేసుకుంటే చాలు. చూడండి మనకి బుడంకాయ ముక్కలు కూడా తరిగేసుకున్నాం. ఇప్పుడు మనం వీటిని ఎలా వేయాలో నేను చూపిస్తాను. రోలు మార్నింగ్ క్లీన్ చేసుకున్నానండి, బాగుంది. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మనం కారం కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా దంచేసుకుందాం పచ్చిమిరపకాయని. పచ్చిమిరపకాయలు బాగా మెరిగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు మెరిగిపోయాక దీంట్లోనే కొంచెం పసుపు కారస్తు, ఇందులో మెంతులు, ఆవాలు వేయించుకొని నేను ఇలా పొడి కొట్టుకున్నాను. మీకు 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ ఆవాలు అయితే పొడి సరిపోతుంది ఒక బుడంకాయకి. చూడండి ఇంత పొడి వేసాను నేను, ఎక్కువ వేయలేదు.
పొడి మనము మామిడికాయ ఊరగాయలోకి కానీ మామిడికాయ పచ్చడిలో కానీ టమాటో పచ్చడిలోకి దేంట్లోకైనా ఈ పొడి ఇలా మనం నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఒక 2 మంత్స్ వరకు ఏమి కాదండి, ఫ్రెష్ గా ఉంటుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు పొడి కొట్టేసుకొని పెట్టుకోండి. ఇది పక్కన పెట్టేసి ఇది ఒకసారి అలా దంచేసుకొని మనం ఈ బుడంకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ దంచుకుందాం. మెత్తగా అవసరం లేదు, కచ్చా పచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. మీకు చూపించడానికి నేను స్పూన్ వాడుతున్నాను, చూడండి దీంతో ఒక స్పూన్ సరిపోతుంది. కొద్దిగా ఆల్రెడీ బుడంకాయ మనకి పులుపు ఉంటుంది, కొద్దిగా చింతపండు అంతేండి. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా దంచేసుకొని ఇంగు వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని తిరగమాత పెట్టుకుంటే ఆహా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీన్ని మెత్తగా దంచేసుకుందాం. రోట్లో దంచుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటదండి. నాకు రోట్లో దంచుకొని తినడం అంటే చాలా ఇష్టం. పచ్చళ్ళు దోశకి ఎర్రకారము అవి ఇలా రోట్లో వేసుకుంటే ఆ టేస్ట్ అబ్బా చాలా బాగుంటది. అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కాదండి మనం ఇలాంటి వంటలు కూడా టేస్ట్ చూడాలి, ఇదే హెల్తీ. ఫాస్ట్ ఫుడ్ అనేది అప్పటికప్పుడు తింటే అది తినాలనిపిస్తుంది అంతే, అప్పటికప్పుడు తిన్నప్పుడు మనకి ఏమవుతుందో మనకే తెలియదు. అవి తిన్నప్పుడు ఇవి కూడా తినాలి, రెండు తింటేనే మనకి ఆరోగ్యం బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం వీటిని మీరు పచ్చడి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు తిరగమాత పెట్టాలి అనుకుంటే ఇలా స్టీల్ గిన్నెలోనే తీసుకోండి, ఎందుకంటే తిరగమాత వేసినప్పుడు ప్లాస్టిక్ లో మనం పచ్చడి వేసుకున్నామంటే ప్లాస్టిక్ కదా వాసన వస్తుంది, సో ఇలా స్టీల్ దాంట్లోనే తీసుకుంటాం. బుడంకాయ దంచేసరికి బాగా నీరు అనేది ఇలా వచ్చేసింది, చూడండి రెడీ మనకి పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. మనం బుడంకాయ పచ్చడికి పోపు పెట్టేసుకుంటున్నాం కదా, 2 స్పూన్స్ ఆయిల్. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. కొద్దిగా ఆవాలు, ఆవాలు బాగా చిటపట్లాడుతుంది.
ఇలా చిటపట్లు ఆడేటట్టు ఎండుమిర్చి ఇలా పోపు పెట్టేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, అది చిట్లి ఒక్కోసారి మొహాన్ని పడుతూ ఉంటది. సో ఇక్కడ కరివేపాకు, ఇప్పుడు మనం లాస్ట్ లో ఇంగువ వేసుకొని ఇప్పుడు ఈ తిరగమాతని వేసుకున్నాము. బుడంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, వేడి వేడి బుడంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.